ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే కిరాకున్నా సో మీరు థంబ్నైల్ లో చూసినట్టు సో నన్ను బ్లాక్ చేసింది ఎవరు సో అతని గురించి చెప్పే ముందు ఈ వీడియో అందరికి వెళ్ళిపోతది డెఫినెట్లీ ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఈ కరోనా కాలంలో కాలనాగులు వీళ్ళు సో ఈ కరోనా పేరు చెప్పేసి చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు సో మీకు డీటెయల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డెఫినెట్లీ గా వీడియో అయితే మొత్తం చూడండి స్కిప్ చేయొద్దు ఓకే ఇతను ఎవరైతే నన్ను బ్లాక్ చేశారో అతను నాకు ఎలా తెలుసు ఎందుకు నన్ను బ్లాక్ చేయాల్సి వచ్చింది మీకు డీటెయిల్ గా చెప్తాను సో ఇతను వచ్చేసి ప్రకాశం జిల్లా కంబం దగ్గర ఉంటాడు నా స్టార్టింగ్ సబ్స్క్రైబర్ అన్నమాట సో ఎంత క్లోజ్ సబ్స్క్రైబర్ అంటే అతను డైరెక్ట్ గా ప్రతి రోజు నాకు కాల్ చేస్తాడు కాల్ చేసినప్పుడల్లా పావు గంట అర గంట ఒకసారి గంట కూడా మాట్లాడతాడు సో ఎంత బిల్డప్ చెప్తాడంటే నా దగ్గర కార్లు ఉన్నాయన్నాడు 100 ఎకరాల పొలం ఉందన్నాడు తర్వాత నేను ఆ కంట్రీ వెళ్ళాను ఈ కంట్రీ వెళ్ళాను అని చెప్పేసి కొన్ని అంటే మనకి అనుమానం కూడా రాదన్నమాట అంత యాక్టింగ్ చేస్తాడు ఆల్రెడీ ట్రావెల్ వీడియోస్ కొన్ని చూసేసి అవి చూసేసి చెప్పేవాడు నేను అక్కడికి వెళ్ళా ఇక్కడికి వెళ్ళాను అది ఇది అంటే నిజంగానే నేను కూడా నమ్మాను సరే డైలీ ఫోన్ చేస్తున్నాడు అదే అభిమానంతో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి నేను కూడా మాట్లాడుతున్నవాడిని సో అలా అన్నీ చాలా చెప్తూ ఉండేవాడిని చాలా చెప్తూ ఉండేవాడు అలా అనమాట సో అయితే రీసెంట్గా మనం సైకిల్ రైడ్ చేసాం కదా ఇందుపురం నుంచి ఇచ్చాపురం సైకిల్ రైడ్ చేసాం కదా అప్పుడు కూడా కంబం అనమాట ప్రకాశం జిల్లా కంబం దగ్గర అతను విలేజ్ అక్కడ కలిశాడు సో కలిసి డిన్నర్ చేసాము అంత బాగానే హ్యాపీగా ఉంది రోజు మాట్లాడతాడు అక్కడికి వెళ్దాము మనం మాల్దీవ్స్ వెళ్దాము దుబాయ్ వెళ్దాము బాలి వెళ్దాము అని కొన్ని టూర్ ప్లాన్లు చెప్తూ ఉండేవాడు సో అయితే మనోడు డీటెయిల్స్ అన్నీ బాగా చెప్తున్నాడు కదా మేబీ బాగా నాలెడ్జ్ ఉంది కావాలి మనకి ఒకవేళ మనం సబ్స్క్రైబ్ వెళ్తుంటాం కాబట్టి సో అలా నేను కూడా అతనితోటి రోజు మాట్లాడుతున్నవాడిని ఫోన్ చేసినప్పుడల్లా గంట అలా మాట్లాడుతూ ఉండేవాడిని సో రీసెంట్గా జస్ట్ ఒక 20 డేస్ బిఫోర్ ఏం జరిగిందంటే ఇలా ప్రాబ్లం అయిందని చెప్పేసి నా దగ్గర ఒక 10,000 అయితే మనీ తీసుకున్నాడు నేను కూడా ఏం ఆలోచించలేదు మన ఒకే జిల్లా ప్రకాశం జిల్లా మన పాపం అని చెప్పేసి నేను కూడా ఇచ్చేసిన డబ్బులు ఏదో ఇలా అంటే ఇద్దరు పిల్లలు అది అని చెప్పారు కూతుర్లు అది అని చెప్పేసి ఫోటోలు వీడియోలు అన్నీ పెట్టాడు కొన్ని ఇస్తాడు అని చెప్పేసి నేను కరోనా పేరు చెప్పారు కదా పాపం ఈ టైంలో కష్టాలు అందరికీ వస్తాయి కదా మనం కూడా అలాంటి సిచ్యువేషన్స్ అవన్నీ ఇంతకుముందు చాలా ఫేస్ చేసాం కదా అని చెప్పేసి అడగగానే మనీ ఇచ్చేసాను సో మనీ ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత ఆయన ఏమన్నాడంటే జస్ట్ ఒక 2-3 డేస్లో మళ్ళీ ఇచ్చేస్తా అన్నాడు సరే అని చెప్పేసి నేను 1 వీక్ తర్వాత ఏం చెప్పి మళ్ళీ అంతకుముందు రోజు ఫోన్ చేసేటోడు తర్వాత ఫోన్ చేయట్లేదని చెప్పేసి ఏమైందని చెప్పేసి నేను 1 వీక్ తర్వాత ఫోన్ చేస్తే రేపు ఇచ్చేస్తా అది అన్నాడు ఒక ఇస్తాడు అని చెప్పి నేను అలాగే అలా మళ్ళీ ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తే ఇంకా కాల్ ఎత్తలేదు ఇంకా ఎన్ని నెంబర్లు చేసినా కాల్ ఎత్తలేదు ఏం చేయలేదు ఇంకా ఇప్పుడైతే పర్మనెంట్గా నెంబర్ బ్లాక్ చేసేసాడు సో నేను ఇది ఇప్పుడు నేను లాస్ట్ టైం కరోనా టైంలో దాదాపు 20,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను ఫుడ్ సప్లై చేశాను రైస్ సప్లై చేశాను కందిపప్పు వాటర్ ప్యాక్ పోలీసులకి మాస్కులు లస్సీ ప్యాకెట్స్ అన్నీ చాలా విధంగా షెల్టర్ లేని వాళ్ళకి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఆ వీడియోలు కూడా ఉంటాయి నా పాత వీడియోలో సో లాస్ట్ ఇయర్ 20,000 దాకా ఖర్చు పెట్టాను సో ఇంకా అలాగే ఇయర్ కూడా ఏదో ఒక 10,000 అలాగే ఖర్చు చేశాను అనుకుంటాను కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ డబ్బులు పోయిందనే బాధ కంటే సో నేను ఛానల్ పెట్టి 1 ఇయర్ దాటింది 1 ఇయర్ నుంచి ప్రతి 2 రోజులకోసారి 3 రోజులకోసారి ఎవ్రీ 2 డేస్కోసారి కంపల్సరీ కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడల్లా మినిమం పావు గంట నుంచి గంట సేపు మాట్లాడతారు సో అంత క్లోజ్గా మాట్లాడతా అంటే ఇంక చాలా క్లోజ్ అనమాట అన్ని డీటెయిల్స్ ట్రావెల్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాడు ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఇంత క్లోజ్గా మాట్లాడతా ఇంత నమ్మక ద్రోహం ఫ్రెండ్స్ వీడు ఫేస్ బాగా గుర్తుపెట్టుకోండి సో వీడు ప్రకాశం జిల్లా కంబం దగ్గర 5 కిలోమీటర్లు ఏమో ఊరు కంబం పక్కన విలేజ్ ప్రకాశం జిల్లా కంబం పక్కన విలేజ్ ఆ చుట్టుపక్కల ఖమ్మం చుట్టుపక్కల ఎవరైనా వీడు ఫోటో చూసి వీడికి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఎవ్వరే నెక్స్ట్ టైం ఎవ్వరు ఇవ్వద్దు వీడు చాలా చీట్ అని నాకు తెలిసింది ఇంకా ఇలాగే చాలామంది దగ్గర క్రెడిట్ కార్డులు తీసుకొని ఎగ్గొట్టడం వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడాలు అవన్నీ నాకు తెలిసినాయి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వీడు కనిపిస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి వీడికి మాత్రం ఎవరు డబ్బులు ఇవ్వద్దు బాగా గుర్తుపెట్టుకోండి వీడి ఫేస్
అసలు ఎలా అవుతుంది ఎలా. సో ఇది మిగతా వాళ్ళందరూ కూడా ఈ కరోనా కాలంలో చాలా కాలనాగులు చాలామంది తయారయ్యారు. కరోనా పేరు చెప్పుకొని చాలామంది చాలా విధాలుగా చీట్ చేస్తూ ఉన్నారు. నేను అందరికీ ఏం చెప్పేదాన్ని, ముఖ్యంగా యూట్యూబర్స్, యూట్యూబర్స్కి నేను ఏం చెప్తానంటే, దయచేసి ఎవరు రకరకాల గేమ్స్ ప్లాన్ చేస్తారు, దయచేసి మీరు డబ్బులు వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. సబ్స్క్రైబ్ అంటే నేను యూట్యూబర్లుగానే కాదు సబ్స్క్రైబర్లు కూడా చెప్తాను, మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మీకు బాగా క్లోజ్ అయ్యండి, వాళ్ళు మీకు వాళ్ళ ఇల్లు తెలుసు, వాళ్ళ అన్నీ తెలుసు, వాళ్ళ అడ్రస్ తెలుసు, వాళ్ళ ఇల్లు తెలుసు, అన్నీ తెలుసు అంటేనే మీరు వాళ్ళకి నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నారంటేనే హెల్ప్ చేయండి. నా సజెషన్ అసలు నిజంగా ప్రాబ్లం మీ కళ్ళతో చూస్తే మీకు మీ దగ్గర డబ్బులు ఉంటేనే హెల్ప్ చేయండి. ఎట్టి మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితులు హెల్ప్ చేయొద్దు, అంటే హెల్ప్ చేయొద్దని కాదు డబ్బులు వేయొద్దు, గుడ్డిగా డబ్బులు వేయొద్దు. ఇలాంటి దొంగన కొడుకులు ఉంటారు కరోనా పేరు చెప్పుకొని బిల్డప్ మాటలు ఇచ్చేసి డబ్బులు అయితే గుంజుతారు. సో అది గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా యూట్యూబర్స్, యూట్యూబర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ కూడా. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళు వందరగా 100 సెంటిమెంట్లు వీడియోలు అన్నీ చూపిస్తారు, చాలా చాలా విధాలుగా గేమ్ ప్లాన్ చేస్తారు. ఎవరు ట్రాప్లో పడద్దు, ఎవరు దయచేసి డబ్బులు అయితే ఇవ్వద్దు, ఎందుకంటే ఈ కరోనా టైంలో మీకు కూడా డబ్బులు అవసరం. మీ మేబీ మీ దగ్గర ఇప్పుడు దండిగా డబ్బులు ఉండొచ్చు, ఈ సిచ్యువేషన్ ఇలాగే ఒక 5-6 నెలలు కంటిన్యూ అయ్యి ఇంకొక 1-2 ఇయర్స్ కంటిన్యూ అయితే అప్పుడు మీ పరిస్థితి ఉంది, మీరు ఇంకొని అడుక్కోవాల్సి వస్తుంది. సో ఎంత మీ దగ్గర డబ్బులుంటే దాచుకోండి, కానీ ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి, ఇలా ముఖ్యంగా ఇలాంటి చిల్లరనా కొడుకులు ఎంత నమ్మక ద్రోహం అంటే, సంవత్సరం నుంచి ఎంత క్లోజ్గా మాట్లాడతాడు, ఎంత అలాంటి వాడు ఇలా చేస్తాడని నేను, నాకు ఇప్పటికీ చాలా బాధ అనిపించింది. ఇది నమ్మక ద్రోహం అనమాట. నిజంగా చాలా డబ్బులు పోతే పోయి మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ఎలాగోలే, కానీ డబ్బుల కోసం ఇంత గేమ్ ప్లాన్ చేసి ఇంత స్క్రీన్ ప్లే వేసి ఇలా చేయటం అనేది ఎంతవరకు కరెక్టే. నెంబర్ వాట్సాప్ బ్లాక్ చేయటము, నెంబర్ మామూలు వాయిస్ కాల్ బ్లాక్ చేయటము, అన్ని చోట్ల బ్లాక్ చేయటం, ఏమో డబ్బుల కోసం ఇంత గడ్డి తింటారా, ఇంట్లో బూతులు వస్తున్నాయి. సో నేను మీ ఫ్రెండ్స్ మీ అందరికి ఇదే చెప్తున్నాను, నా సబ్స్క్రైబర్స్ కానీ మన కో యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ కానీ అలా యూట్యూబర్స్ అందరు చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులుంటే దాచుకోండి, లేదంటే బ్యాంకులు వేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. వాళ్ళు సెంటిమెంట్ డైలాగులు చెప్తారు, వీడియోలు పంపిస్తారు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అది చెప్దామని చెప్పేసి, ఎందుకంటే చాలామందికి హెల్ప్ అవుతుంది. చాలామంది నా సబ్స్క్రైబర్ గారు ఒకరిద్దరు అన్నారు, అన్న నేను ఇలా ఫోన్ ఒకరికి డబ్బులు ఇచ్చి మోసపోయాను, ఫోన్లు ఎత్తట్లేదు, వాడి అడ్రస్ తెలియదు, వాడి ఊరు తెలియదు, అది ఇది అంటున్నారు. సో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, కరోనా టైంలో మీకు కూడా డబ్బులు అవసరం. ఈ సిచ్యువేషన్ ఇలాగే సంవత్సరం కంటిన్యూ అయితే తర్వాత మీ దగ్గర కూడా డబ్బులు ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మీరు ట్రాప్లో పడద్దు. ఓకే, జాగ్రత్త, అందరినీ అలర్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియో పెడుతున్నాను. ఓకే, అంతే, థ్యాంక్ యూ.